తెలంగాణ ఆయిల్ ఫెడ్ అశ్వరాపేట జోన్ ఆయిల్ ఫామ్ గ్రోయర్స్ సొసైటీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నా. దేశంలో విదేశాల నుంచి వంట నూనె దిగుమతిని తగ్గించుకోవడం కోసం విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయాలనే ఉద్దేశంతో దేశంలో మొదలుపెట్టిన ఆయిల్ పామ్ సాగు ఒట్టుడెంతగా విస్తరిస్తున్నట్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో గతంలో బ్రహ్మాండంగా నడుస్తుంది. ప్రస్తుతం మన తెలంగాణలో కూడా గత ప్రభుత్వం 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయాలనే నిర్ణయం తీసుకొని రాష్ట్రం మొత్తం విస్తరించాలని 33 జిల్లాల్లో ఇది పంటను విస్తరించడానికి ఏర్పాట్లు చేసింది. కానీ ఈ విస్తరణ కాంక్షలో భాగంగా దానికి తగ్గ ఆయిల్ ఫెడ్ని ఇతర కంపెనీలకు 14 ప్రైవేట్ కంపెనీలకు కూడా అలాట్ చేశారు. ఏర్పాటు చేసిన క్రమంలో ఈ విస్తరణకు కావాల్సిన అన్ని వసతులను సమకూర్చుకోకుండా ఆగమేఘాల మీద తీసుకున్న నిర్ణయాల వల్ల చాలా నష్టం జరుగుతుంది. అనువైన నేలలను గుర్తించడంలో కానీ అనువైన వాతావరణంలో ఏ వాతావరణంలో ఈ పంటకు అనుకూలంగా ఉంటుంది ఇట్లాంటి వాటి మీద పూర్తి కసరత్తు చేయకుండానే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకే పరిమితమైన ఈ పంటని ఉత్తర తెలంగాణకి, దక్షిణ తెలంగాణకి, పశ్చిమ తెలంగాణలో కూడా విస్తరించాలనే ప్రణాళికలో భాగంగా తీసుకొచ్చింది. ఈ చాలా ఇబ్బందుల్ని రైతుల్ని చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఇప్పటికీ సుమారుగా హార్టికల్చర్ శాఖ వారు ఉన్న దగ్గర ఉన్న వివరాల ప్రకారం 2 లక్షల ఎకరాల్లో తెలంగాణలో ఆయిల్ పామ్ సాగైనట్టు చెప్తున్నారు. కానీ వాస్తవ విస్తీర్ణానికి సాగు విస్తీర్ణానికి మధ్య చాలా తేడా ఉంది. తర్వాత రెండవది సబ్సిడీల విషయంలో కూడా మొదట్లో చెప్పినట్టుగా 4 సంవత్సరాల పాటు 4200 కాడికి సబ్సిడీ ఇస్తాం, అన్నీ మేమే గెల కొనుగోలు చేస్తాం, మీకు ఎటువంటి ఇబ్బందులు రానేమో, సాగు సలహాలు కానీ సూచనలు కానీ అన్ని ఇబ్బందులు మేమే పరిష్కరిస్తామని మొదట్లో హామీ ఇచ్చిన విధంగా రైతులకి సహకరించట్లేదు. దానివల్ల కూడా ఈ సబ్సిడీలు రిలీజ్ చేసే దానిలో కూడా తత్సారం చేయడం వల్ల రైతులు ఈ పంట సాగు చేయడానికి ముందుకు రావటం లేదు. 2 కంపెనీలు ఈ ప్రైవేట్ కంపెనీలకు కేటాయించిన వాటిలలో సుమారుగా 10 కంపెనీలు ఇప్పటివరకు 10-12 కంపెనీలు అసలు అవి వాటి పనిని ఎక్కడా కూడా నర్సరీలు పెంచడం కానీ మొక్కలు సప్లై చేయడం కానీ ఎట్లాంటి కార్యక్రమాలు మొదలు పెట్టలేదు. వాళ్ళకి ఏరియా అలాట్ చేయించుకున్నారు కానీ ఎక్కడా ఆ కంపెనీలు వాటి పని మొదలు పెట్టలేదు. అలా కాకుండా ఇంకా తెలంగాణలో ఎప్పుడో 15 ఏళ్ల క్రితమే ఏరియా అలాట్ అయిన జిల్లా ఖమ్మం జిల్లాలో 6 మండలాల అలాట్మెంట్లో ఉన్న గోద్రేజ్ కంపెనీ 15 ఏళ్ల క్రితమే ఎలా ఏరియా అలాట్ అయినా దాదాపు 15,000 ఎకరాల దాకా ఇప్పటికీ సాగులో ఉన్నప్పటికీ ఇప్పటికీ ఫ్యాక్టరీ నిర్మించలేదు. ప్రైవేట్ కంపెనీల మీద ఈ ఏరియా అలాట్ చేయించుకొని ఇక్కడ సాగు చేస్తూ ఉదాసీన వైఖరి, ప్రభుత్వాల ఉదాసీన వైఖరి వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు కంపెనీలు కట్టకుండా ఈ ఏరియాలో పండే ఫ్రూట్ను కూడా ఇంకా ఆంధ్ర ప్రాంతంలో ఉన్న ఫ్యాక్టరీలకు తరలించుకుంటున్నారు. అదే క్రమంలో ఎప్పటి నుంచో మేము తెలంగాణ రైతు సంఘంగా చాలా సమస్యల నుంచి వీటి మీద పోరాటం చేస్తూ వస్తున్నాం. గత కరోనా సమయం తర్వాత ఈ ధర 23,000కు చేరుకొని ప్రస్తుతం 50% పైగా తగ్గిపోయి ఇప్పుడు 13,000కు చేరింది. ఇది గిట్టుబాటు కావటం లేదు. ఈ ధర పూర్తిగా తగ్గిపోవటంలో కారణం భాగంగా కేంద్ర ప్రభుత్వం దీని మీద ఇంపోర్ట్ డ్యూటీ, ఇంతకుముందు 40% ఉన్న ఇంపోర్ట్ డ్యూటీని, 1 దశలో 40% ఉన్న ఇంపోర్ట్ డ్యూటీని దఫదఫాలుగా తగ్గిస్తూ 0కి తీసుకొచ్చింది. ఇప్పుడు ముడి నూనెల దిగుమతి మీద, ఆయిల్ పామ్ క్రూడ్ పామ్ ఆయిల్ దిగుమతి మీద దిగుమతి సుంకాన్ని పూర్తిగా రద్దు చేయడంతో రైతులు మార్కెట్లో ధర లేక చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ ధర తగ్గిపోవడానికి ప్రధాన కారణంగా మేము దీన్ని భావిస్తున్నాం. దీనివల్ల ఇంపోర్ట్ డ్యూటీని దాన్ని కనీసం 15% అయినా పెంచి స్థానిక రైతాంగానికి కనీసం 20-25,000 రూపాయల ధర దక్కేలా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. తర్వాత ఇక్కడ తెలంగాణలో విస్తరిస్తున్న ఈ ఏరియాకు సరిపడా హార్టికల్చర్లో సుమారుగా 900 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ హార్టికల్చర్ శాఖ సహకారం లేకోకుండా ఈ ఆయిల్ పామ్ పంటను ముందుకు తీసుకెళ్లాం. ఇది చాలా ప్రధానమైన సమస్య. దీన్ని ముందు ఈ 900 ఖాళీలని అర్జెంటుగా పూరించాల్సిన అవసరం ఉంది. ఇదే క్రమంలో ఈ ఏరియా అలాట్ చేయించుకొని ఈ కంపెనీలు, ప్రైవేట్ కంపెనీలు ఏరియా అలాట్ చేయించుకుని ఆయిల్ పామ్ సాగు ఫ్యాక్టరీలు కట్టిన కంపెనీలని వాటిని వాటి ఏరియాల నుంచి తొలగించి దాన్నంతా తెలంగాణ ఆయిల్ ఫెడ్కే కేటాయించాల్సిందిగా కోరుకుంటున్నాం. అలానే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 100,000 ఎకరాలకు పైగా ఇప్పటికీ ఆయిల్ పామ్ సాగులో ఉంది. ఆ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2 ఫ్యాక్టరీలు ఉన్నాయి. అప్పారావుపేట అండ్ అశ్వారావుపేటలో 2 ఫ్యాక్టరీలు ఉన్నాయి. దాని నుంచి 300,000 టన్నులు పైగా FFB గానుగాడుతున్నారు, పామ్ ఆయిల్ గెలను గానుగాడుతున్నారు. అక్కడ ఉత్పత్తి అయ్యే ముడి పామ్ ఆయిల్ని రిఫైనరీ కట్టమని ఎప్పటి నుంచో ఒత్తిడి చేస్తాము. దీన్ని ప్రైవేట్ కంపెనీలకి, ఆంధ్రాలోని ప్రైవేట్ కంపెనీలకి క్రూడ్ పామ్ ఆయిల్ని విక్రయించి మళ్ళీ స్థానిక మన తెలంగాణ రాష్ట్రానికి అవసరాల కోసం మళ్ళీ అక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నారు.
దానికి బదులుగా మేమే ఇక్కడ రిఫైనరీ కట్టి ఆ రిఫైన్ చేసి దాన్ని మనకు చేస్తే మన పరిశ్రమలకి ఇక్కడ ఉపాధి దొరుకుతుంది, మరియు రైతాంగానికి కొంత అదనంగా 1 రూపాయి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. సో 2 రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చాలా ఖర్చులు కలిసి వస్తాయి, కొంత ఆదాయం కూడా ప్రభుత్వానికి దక్కుతుంది. దీన్ని వెంపటనే ఈ రిఫైనరీని చేపట్టాలని మేము ఎప్పటి నుంచి డిమాండ్ చేస్తున్నాం. తర్వాత ఈ పంట సాగు విస్తీర్ణం పెరిగే కొద్దిగా సాగులో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. కోత కూలీలు కానివ్వండి, ఇంకా వేరే ఇతరత్ర తెగుళ్ళు పురుగులు ఇట్లాంటి సమస్యలు పెరుగుతూ వస్తున్నాయి. వీటి నివారణ కోసం వీటి మీద పరిశోధనల కోసం కానివ్వండి, విత్తనాల మీద, వెరైటీల మీద, అన్నిటి మీద పరిశోధనల కోసం అశ్వరావుపేట వేదికగా అశ్వరావుపేట అగ్రికల్చర్ కాలేజీలో కావాల్సినంత భూమి ఉంది. దానికి అనుసంధానంగా అక్కడే పరిశ్రమలు ఉన్నాయి, నర్సరీలు ఉన్నాయి, అన్ని రకాల అనువైన నేల ఉంది, ఆ అనువైన వాతావరణం ఉంది. దానికి అనుబంధంగా ఒక పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసి అక్కడే రైతులకు శిక్షణ, విద్యార్థులకు ఒక ప్రత్యేకమైన కోర్సు, ఆయిల్ పామ్ పెంపకం మీద ఒక ప్రత్యేకమైన కోర్సు, రేపు మానవ వనరులు ఎంత అవసరం, ఈ పామాయిల్ పరిశ్రమ విస్తరించిన కొద్దిగా తోటలు విస్తరించిన కొద్దిగా ఈ మానవ వనరులు ఎంత అవసరం ఉందిగా, శిక్షణ కలిగిన నైపుణ్యం కలిగిన వారిని తయారు చేసుకోవాల్సిన ఉందనగా దాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాం. అలానే ఈ దేశం మొత్తం మీద పుట్టగొడుగుల్లా పెరుగుతున్న ఆయిల్ పామ్ పరిశ్రమలు నియంత్రణ లేకుండా సాగుతున్న ఈ సాగుని, దీని మీద ఒక కంట్రోల్ కోసం ఆయిల్ పామ్ బోర్డును ఒక దాన్ని దేశంలో ఏర్పాటు చేయాలనేది మా ప్రధాన డిమాండ్. ఆయిల్ పామ్ బోర్డు ఏర్పాటు చేసినట్టయితే ఈ సాగులో రేపు భవిష్యత్తులో ఎదురైపోయే సవాళ్లు, రైతులకు ధర దక్కడానికి కానీ, పరిశ్రమలు మనుగడకు కానీ, దాని మీద ఆధారపడ్డ అన్ని అంశాలకు కూడా ఈ బోర్డు కంట్రోల్లో ఉండటం అనేది, ముందు చూపుతో బోర్డు ఏర్పాటు చేయడం అనేది చాలా ముఖ్యమైన అవసరం. తప్పకుండా ఈ విషయాల మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలగజేసుకొని ఈ విషయాల మీద రైతులకు, ఇటు రైతాంగ ప్రజానీకానికి, తెలంగాణ ప్రజానీకానికి అండగా నిలవాలని కోరుకుంటున్నాం.